ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మటంగూడెం గ్రామంలో యువ నాయకులు గంటా సాయి నాయకత్వంలో యువకులు మహిళలు దాదాపు 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అభ్యర్థి సంఘ రోషన్ కుమార్ హాజరయ్యారు. పెద్దలు పెట్టారు, ఇప్పుడు ఏకాకం చేసి నుంచో పెడితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దిక్కుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిహ్నంగా భావించి ఈ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చాడు. మరి అపదాసుడు మరీదాసు అనుచరులు మొత్తం వస్తారు. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మటంగూడెంలో వైసీపీకి చెందిన దాదాపు 300 మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది. ఈ యొక్క చేరికలు గంటా సాయి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి. మరి దీంతో అర్థమవుతా ఉంది మటంగూడెంలో వైసీపీ అంతా కూడా మటాష్ అయిపోయింది, ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి. గంటా సాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము, అలాగే వారికి సముచితమైన స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము. ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు. అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మడగుండ గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరికలు ఒకటో పదో కాదు, వందల్లో వేలలో చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీకి రావడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేశ్వర గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు. అదే మాట అందరూ కూడా ఒకే కంఠంతో చెప్తున్నారు. మరొకసారి మటంగూడెంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వారందరినీ కూడా కుటుంబ సభ్యులాగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పుడు మటంగూడెంలో వైసీపీ చింతలపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మటంగూడెంలో పుట్టాను నేను, మటంగూడెం నాది అని చెప్తున్నాడు. అలాంటి వైసీపీ అభ్యర్థి మటంగూడెంలో పుట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి మటంగూడెంలో ఒక్క రూపాయి కూడా ఏ పేద వ్యక్తికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఖమ్మం విజయరాజు. అట్లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చేసి మీ అందరికీ సేవ చేస్తాను, మీ అందరికీ అది చేస్తాను, మీ అందరికీ ఇది చేస్తాను అని చెప్తే వినడానికి ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నాము. మటంగూడెం గ్రామ ప్రజలు చాలా తెలివి గల వాళ్ళు. ఈ మటంగూడెం గ్రామ ప్రజలకి ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయకూడదు అని అందరికీ తెలుసు. ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అంటే అదే కారణం. ఇంతవరకు విజయరాజు మటంగూడెం అని చెప్తున్నాడు. విజయరాజు అనే అతను ఎట్లా ఉంటాడో, ముఖం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ ప్రజలకి తెలియదు. అట్లాంటిది ఇక్కడ మటంగూడెం గ్రామం నాది, మటంగూడెం గ్రామం నాది అంటే ఇక్కడ ఏ సేవ చేయకుండా ఏమీ చేయకుండా వచ్చేసి ఇవాళ ఓట్లేసేయమంటే వేసేయడానికి మటంగూడెం గ్రామ ప్రజలు సిద్ధంగా లేరని మీ అందరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ చేరికలు చాలా జరిగినాయి. రోషన్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే, రోషన్ కుమార్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసింది. నిన్న వాళ్ళు ఇచ్చిన ఉడతల బట్టే మేనిఫెస్టో చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది, నిన్నే గెలిచిపోయింది, ప్రభుత్వం స్థాపించేస్తుంది, దాన్ని అందరం నమ్ముతున్నాము. మీరు కూడా మీడియా ముఖ్యంగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.